వెనకాల ఒక స్టిల్ పడింది అందుకనే భయపెట్టారు అనవసరంగా. ఒక 2 నిమిషాలు భయ్యా, 2 మినిట్స్ మాట్లాడతాను. నేను మీకంటే పెద్ద ఫ్యాన్ని తలైవేకి, చాలా పెద్ద ఫ్యాన్ని. సో మొన్న ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్తూ కూడా చెప్పాను, అసలు నాకు ఇదంతా డ్రీమ్ లాగా ఉంది, అసలు ఇది కళ నిజమా అని. సార్ని నేను ఫస్ట్ రాజా చిన్న రోజా అనే ఒక డబ్ సినిమాలో ఫస్ట్ స్క్రీన్ పై చూశాను నేను, అంటే ముందు టీవీలో చూశాను కానీ ఫస్ట్ చూసిన మూవీ అదనమాట. తర్వాత ఇంకా భాష, తర్వాత ఎన్నిసార్లు థియేటర్లో చూశాను, అసలు డైలాగ్ టు డైలాగ్ నాకు ఇంకా గుర్తుంది భాష మూవీ. సో అలాంటిది సార్ నటించిన సినిమాలో ఒక పాట రాసే అవకాశం ఇచ్చిన అనిరుద్ధ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. అనిరుద్ధ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్, ఐ ఓ యూ. సో రజనీ సార్కి ఒక పాట రాయడం అనేది నా కెరీర్లోనే ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుంది అనుకుంటున్నాను. సో ఈ సినిమాలో ఒక పెళ్లి మ్యారేజ్ సందర్భంలో వచ్చే డుమ్ 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 అనే సాంగ్, చాలా ఎనర్జెటిక్గా నేను లక్కీగా మీ అందరికంటే ముందు నేను ఆ సాంగ్ చూశాను, చాలా బాగా వచ్చింది. ఆ ఎనర్జీ అసలు ఎవరు మ్యాచ్ చేయలేని ఎనర్జీ, డ్యాన్స్ కానీ అసలు ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్ అనమాట అది. నేను నాకు ఇంకా ఇది డ్రీమ్ లాగానే ఉంది సార్ ముందు మాట్లాడడం. సో ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ మురుగదాస్ గారికి, అనిరుద్ధ్ గారికి, రజనీ సార్కి, తెలుగులో అందిస్తున్న ఎన్వి ప్రసాద్ గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. లైకా మూవీస్కి ప్రత్యేక కృతజ్ఞతలు అండి. సో ఐ వాంట్ టు మెన్షన్ వన్ నేమ్ ఇయర్, లైక్ అనిరుద్ధ్ గారి టీంలో శ్రీని అని నాకు చాలా హెల్ప్ చేశారు, కోఆర్డినేట్ చేశారు. ఈ సాంగ్ ఇంత మంచి రావడానికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఆల్. రజనీ సార్, ఐ లవ్ యూ.